హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ప్రియా, మన ఎస్సీహెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో బాక్సులు ఏంటనే చూస్తున్నారు కదండి. ఈ ఉగాదికి నాకు ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అండి మా చెల్లి దగ్గర నుంచి. అక్కడ సక్లెన్ ఫ్యాక్టరీ చాలా ఫేమస్ ఏంటండి. తను వస్తూ ఉగాదికి బెంగళూరు నుంచి అక్కడి నుంచి నాకు గిఫ్ట్ తీసుకొచ్చింది. తను కెనరా బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఈ పండక్కనే వచ్చున్నారు. నాకు గార్డెన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా తను చూసి ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నావు కదక్క, నీకు మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పింది. అయితే ఇవ్విస్తుంది అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఉగాదికి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అండి, చాలా హ్యాపీగా ఉంది. బాక్స్ ఓపెన్ చేయకముందే ఇంత హ్యాపీనెస్ ఉంది. అసలు బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఏమున్నాయో నాకు కూడా తెలీదు. మీతో పాటు నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. రండి, ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇది ఓపెన్ చేయాలని చాలా యాంగ్జైటీగా ఉంది. సో ఇది ఓపెన్ చేసే ముందు మా పార్ట్నర్ అండి, లవ్లీ పార్ట్నర్, నాకు డెకరేషన్కి సంబంధించి, క్రియేటివిటీకి సంబంధించి, గార్డెనింగ్లో ఇలా చేయాలి అలా చేయాలి, ఇది ఇక్కడ పెడితే బాగుంటుందమ్మా, అది అక్కడ పెడతామమ్మా, అమ్మ ఇలా చేసుకుందామని మంచి ఐడియాస్ అన్నీ ఇస్తుంటాడు. మంచి క్రియేటివ్ బ్రెయిన్ అండి. ఈరోజు వీడియోలో నా లవ్లీ పార్ట్నర్తో సక్లెన్స్ ఓపెన్ చేయిస్తానండి, ఎందుకంటే వీడ నాకు చాలా సెంటిమెంట్ కూడా అని. ఓకే, రండి మనం ఓపెన్ చేసి చూద్దాం ఏమున్నాయో. సై, ఓపెన్ చేయి. హాయ్ అండి, ఇప్పుడు నేను ఈ బాక్స్లన్నీ ఓపెన్ చేసి మీకు ఈ బాక్స్లో ఏ మొక్కలు ఉన్నాయో అన్నీ చూపించబోతున్నాను. బాగుంది అసలు. కొన్ని పేర్లు నాకు తెలియదు, ఆ రెండే తెలుసు. చాలా బాగుంది, చాలా క్యూట్. అదేంటి, ప్యాకింగ్ అయితే చక్కగా చేసి పంపించింది. మరి వాళ్ళు చేశారో తను చేసిందో అయితే తెలీదు. అందులో లేవా, తీయాలంటేనే భయం వేస్తుందండి ఏమైనా అవుతాయేమో. కానీ మొక్కలైతే తడిగానే ఉన్నాయి కొంచెం. ఇదైతే ఫ్లవర్ బొకేలా ఉందండి. మనం ఎవరికైనా గిఫ్ట్లు ఇస్తుంటాం కదా బొకే, మా పిల్లలు చేస్తుంటారు మంచి మంచి బొకేస్. సో ఇది అలానే ఉంది, బాగుంది కదా సాయి. ఒకదాన్ని మించి ఒకటి ఉందండి. ఇదేంటి, శనగకూరలా ఉంది. కాదు కాదు, క్యాక్టస్లో టూ టైప్స్. ఇది మినీ క్యాక్టస్ అండి. ఇది ఇది మినీ క్యాక్టస్. ఇది ఇదైతే సేమ్, నేను గార్డెన్లో శనగకూర వేసుకుంటానండి, సేమ్ అలానే ఉంది. కాకపోతే ఇది సక్లెంటే, చూడాలి. అబ్బబ్బబ్బా, భలే ఉంది సాయి. ఫ్లవర్ చూడు ఒకసారి, అదైతే లోటస్లా ఉంది. ఇచ్చుడు చూసారు కదండి, భలే ఉంది. ఇదైతే నాకు తెలియనే తెలీదు, ఫస్ట్ టైం నేను చూస్తాను. ఎక్కడ నేను చూడలేదు కూడా. ఇది మా సాయి ఆనందానికి అంత లేకుండా పోతుంది. ఫస్ట్ బాక్స్ ఇలా ఉంది, నేను నెక్స్ట్ బాక్స్లోని, ఆ నెక్స్ట్ బాక్స్లో ఏముందో తెలీదు. మీ అందరి తరపు నుంచి కూడా మా కోకికి, అదే కోకి అంటే తన పేరు తేజస్విని అండి, తనకి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. నా తరపు నుంచి, అలాగే మా పిల్లల తరపు నుంచి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. ఇవి మనం ఎడారిలో నాటిలో వెళ్తున్నప్పుడు మనకి కనిపిస్తుంది, అలాగే కొన్ని మన వీడియోస్లో చూస్తున్నప్పుడు కనిపిస్తుంటుంది. ఇది ఒక టైప్ ఆఫ్ క్యాక్టస్.
కాకపోతే ఇది నా దగ్గర ఈ కలర్ లేదు గానీ నా దగ్గర రౌండ్ క్యాక్టస్ ఉందండి ఆ పిల్లలు పెట్టి చాలా ఎక్కువ వచ్చే కసాయి అది అందులోనైతే చాలా బాగుంది ఇవి మనకి కొన్ని పెటల్స్ ఇలా ఊడిపోయి ఉన్నాయండి ఊడిపోయి వచ్చేని కొన్ని ఈ సక్లైన్స్ అనేవి మనం ఈ లీవ్స్ నుంచి కూడా మనం చాలా ఎక్కువ ప్రాపగేట్ చేసుకోవచ్చండి మళ్ళీ ఈ పెటల్స్ అనేది మనం కరెక్ట్ గా తెలుసుకొని వీట్ కోసం మళ్ళీ ఆ పాటింగ్ మిక్స్ లో పెట్టుకుంటే మళ్ళీ వీట్ నుంచి కూడా మనకి ఇంకొక మొక్క జనరేట్ అవుతుంది ఇవి వేస్ట్ అని పాడేయకూడదు నాకు తెలిసినంత వరకు ఇది మళ్ళీ మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అదేంటి ఓ ఇది ఒక జేడ్ టైప్ లో ఉన్న ప్లాంట్ అండి కాకపోతే ఇది జేడ్ కాదు అలాంటి టైప్ నాకు ఇది హ్యాండిల్ చేయడానికి కొంచెం భయంగా ఉందండి ఎందుకంటే మొక్కలు కదా ఏమవుతాయో ఏంటో అని తెలిసిన మొక్కలైతే మనం రఫ్ అండ్ టఫ్ కి ఎలాగైనా హ్యాండిల్ చేయొచ్చు కానీ వీట్ కోసం నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదండి ఉగాదికి ఎంత మంచి గిఫ్ట్ అసలు మా చెల్లి నిజంగా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని మంచి గిఫ్టే పంపించిందండి అసలు కిందకి వెళ్ళేటప్పటికి వాటర్ అయితే చాలా ఎక్కువే ఉందండి ఇది చూసారా మీకు కనిపిస్తుంది ఇంకా తడి తడిగా ఉంది బాక్స్ అయితే నాకు మార్నింగే వచ్చిందండి ఉగాది గిఫ్ట్ ఇవన్నీ కూడా చూస్తుంటే గార్డెన్ అంతా కూడా మంచి డెకరేటివ్ గా పెట్టుకోవాలనిపిస్తుంది కాకపోతే వీటి కోసం నా దగ్గర బాక్సెస్ అయితే ఏమీ లేవు నేను తయారు చేసుకున్న కుండీలు అయితే ఉన్నాయండి పాట్స్ చిన్న చిన్న పాట్స్ సిమెంట్ తో చేస్తా ఉంటాం అలాగే దాని మీద స్మైలీలని వేస్తూ ఉంటాం అన్నమాట మెట్ల మీద అక్కడ పెడుతూ ఉంటాం చాలా బాగుంటుంది సో అలాగే ఏమన్నా తయారు చేసుకొని అందులో పెట్టుకుంటే ఆ లుక్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఏమంటా సాయి అంతే వీడు ఉన్నాడు కదా వీడు ఓ అన్నాడంటే వాడు చేస్తాడు సో చూసారు కదండి అక్కడ ఈ స్మైలీ కుండీలు ఉన్నాయి కదా ఇవి కూడా మనం చేసుకునేవే అలా వేసి పెట్టుకుంటాం అన్నమాట వచ్చిన వాళ్ళు కూడా మంచి అట్రాక్టివ్గా ఉంటుంది అలాగే మన గార్డెన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా అలానే చేద్దాం నేను ఎప్పుడు చూడలేని రకాలు కూడా ఉన్నాయండి ఇందులోని ఒక్కదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయండి ఇవైతే సక్లెన్స్ వీటి నుంచి మనం ఇన్ఫర్మేషన్ కూడా మంచిగా గ్యాదర్ చేసుకోవాలండి నేను తెలుసుకుంటేనే కదండి ఫస్ట్ నేను పిల్లలకైనా ఏదైనా చెప్పగలను వీటి కోసం నాకు హాఫ్ నాలెడ్జే ఉంది సో పిల్లలు అడుగుతారు నాకు ఈవినింగ్ రాగానే పిల్లలు అడుగుతారు అమ్మ ఇదేంటి అదేంటి అని చూసారు కదండి ఇన్ని రకాలైన సక్లెన్స్ ఉన్నాయి ఇదంతా మనకి ఒక్క బాక్స్లో వచ్చినవేనండి ఇంకా 2 మోర్ బాక్సెస్ ఉన్నాయి సో అందులో ఏమొచ్చాయితే నాకు బిల్కుల్ తెలీదు అయిపోయింది ఇది 3rd బాక్స్ ఎండింగ్ అండి సో ఒక పెద్ద పని అయితే అయ్యింది వీటికంటే ఇంకా పెద్ద పని అయితే ఉన్నదండి అవి మీకు రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఎలా చేసుకున్నాం వీటిని ఎలా ప్రాపగేట్ చేసుకున్నాం ఏ కంటైనర్స్ వాడేమో ఎలాంటి వీటి కోసం మనం పాటింగ్ మిక్స్ ఎలా చేసుకున్నాం అవన్నీ కూడా మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి సక్లెన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా పెంచుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయండి ఆ డీటెయిల్స్ బట్టి మీరు కూడా సక్లెన్స్ని హ్యాపీగా ఈజీగా ఇంట్లోని పెంచుకోండి అలాగే ఈ వీడియో చూసారు కదండి ఎన్ని సక్లెన్స్ ఉన్నాయో మాకైతే ఆనందం ఆగట్లేదు సో వీటిని ఎలా సాధ్యమో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి తరపు నుంచి కూడా మా చెల్లికి ఇంకొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఫర్ ది లవ్లీ గిఫ్ట్ ఈ ఉగాదికి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు ఇచ్చారు కదండి నాకంటే నాకు కాదు మా పిల్లలతో పాటు నేను సో అందరికీ కలిపి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మ అలాగే ఓకేనా సాయి మా సాయి ఇందులో హెల్ప్ చేస్తాడండి నాకు
ఇవి ఎలా సర్దాలి ఏంటనేది మరి ఉంటానండి. సమస్త లోక సుఖినో భవంతు.